హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏ మెథడ్లో బ్లౌజ్ కట్ చేయాలి, ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, దాంట్లోంచి నెక్ ఎంత పెట్టుకోవాలి, చంక డౌన్ కూడా ఎంత పెట్టుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది, దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో కూడా రేపు పోస్ట్ చేస్తానండి. కుట్టు చూసారు ఎంత తిన్నగా వచ్చిందో, ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, చెస్ట్ తక్కువ ఉండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్నా, ఎలాంటి బ్లౌజ్ వచ్చినా పర్లేదండి, నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి ఆన్లైన్ కస్టమర్ ఆర్డర్ అండి. సో మనకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది, చెస్ట్ తక్కువ ఉంది, ఎక్కడ బ్లౌజ్లో కుదరట్లేదు, ఒకసారి నా దగ్గర ట్రై చేద్దామని చెప్పేసి కొరియర్ ద్వారా పంపించారనమాట. మొత్తానికి 3 బ్లౌజులు ఉన్నాయి. ఆ 3 బ్లౌజులు కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ కస్టమర్ కష్టంగా ఉన్న బ్లౌజులు నాకు ఎక్కడ కుదరట్లేదు అన్నప్పుడు మన దగ్గరికి వచ్చారంటే మన మెథడ్ ఎలా ఉంటుంది ఏంటో వాళ్ళు కూడా తెలియాలి కదా. ఫ్రంట్ నెక్ చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. మనకి నెక్ డీప్ అనేది కరెక్ట్గా వచ్చింది. కొంచెం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఒక గీతంతా పర్లేదు. మరీ 1/2 ఇంచ్ అంత వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం ఓవర్ డీప్ అవుతుంది అనమాట, మళ్ళీ భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. సో నేనైతే కటింగ్ చూపిస్తాను, నెక్స్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఇవన్నీ కూడా కష్టమైన బ్లౌజ్ అనమాట. చాలా కష్టంగా ఉంటే ఎక్కడ కుదరవని మన దగ్గరికి వస్తారు. ఫస్ట్ వచ్చేసి 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకొచ్చేసాను, తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేశానండి. మన మెథడ్లో ఎలాంటి బ్లౌజ్ వచ్చినా ఏ మోడల్ వచ్చినా కూడా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాం. ఇక్కడ కొద్దిగా లైట్గానే వచ్చింది హెచ్చు తగులనేవి, మరి ఎక్కువ ఏం రాలేదు. ఎందుకంటే ఇది కొంచెం మంచి క్వాలిటీ ఉన్న లైనింగ్ అనమాట. 2 క్వాలిటీస్ ఉంటాయండి, 55 రూపీస్ ఒకటి, 60 ఒకటి, 50 కూడా ఉండొచ్చు కొన్ని చోట్ల. సో నేనైతే కొంచెం మంచి క్వాలిటీ తీసుకొచ్చాను. తర్వాత వచ్చేసి ఇది చూడండి, నేను బ్లౌజ్ చూడగా నాకు అర్థమైపోయింది అనమాట. ఈ బ్లౌజ్ చూస్తే చిన్నగా ఉంది, ఆర్మ్ లూజ్ చూస్తే పెద్దగా ఉంది, అసలు ఏంటని క్రాస్ చెక్ చేస్తే ఆర్మ్ లూజ్ 9 ఇంచులు వచ్చింది, చెస్ట్ వచ్చేసి 18.5 వచ్చింది. మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్ చెస్ట్ కదా, అంటే 9 ఇంచులకి 1 ఇంచ్ కప్తే 10 ఇంచులు, అంటే 40 సైజ్ అనమాట. కానీ ఇది 40 సైజ్ కాదండి, 37 సైజు లాగా వచ్చిందనమాట మన చెస్ట్తో చూస్తుంటే. సో అంతే, వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ చెస్ట్ తక్కువ, అది ఎలా తెలుస్తుంది? బ్లౌజ్ చూడగానే కనిపెట్టేసేయాలి. బాడీ ఏమో తక్కువ ఉంది బ్లౌజ్కి, ఇలాగా నీట్గా పరుచుకుంటే బాడీ తక్కువ వచ్చింది, కానీ ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉందని నాకు అర్థమైందండి. సో ఇప్పుడు వచ్చేసి 4 ఫోల్డింగ్ చేసేసాను లైనింగ్ని హ్యాండ్స్ కోసం. మన తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకోండి. నేను కింద ఖర్చుల కోసం 1/2 ఇంచు తీసుకున్నాను, పైన ఖర్చుల కోసం 1/2 ఇంచు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు నాకు కరెక్ట్గా 9 ఇంచులు వచ్చిందండి. 9వ నెంబర్తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 తీసుకోవాలి. 3.5 తీసేసుకోండి చంక డౌన్ అనేది. ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. మళ్ళీ క్రాస్గా 9 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఇది ఇప్పుడు నేను హ్యాండ్ కోసం మాత్రమే చెప్తున్నాను, మళ్ళీ ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ కదా, ఆ మెథడ్ దీనికి వాడకూడదు అనమాట. కొంచెం కష్టమైన బ్లౌజ్ ఇది. ఇప్పుడు స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేయండి. ఇది 9వ నెంబర్ కాబట్టి ఇలా క్రాస్గా 2 ఇంచెస్కి, ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర 1 ఇంచు, ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ని ఈ 2 ఇంచెస్ని కలుపుకుంటూ ఇలా షేప్ ఇచ్చేసేయండి. మళ్ళీ షేప్ని ఉల్టా తిప్పేసుకుని షేప్ కర్వ్ని మళ్ళీ ఇలాగా షేప్ తిప్పేసేయండి. ఇక్కడ ఒక ప్లస్ గుర్తు వస్తుంది, అక్కడ ఒక 1/2 ఇంచు, మళ్ళీ చంక దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచు మార్కింగ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇలాగా షేప్ తిప్పేసేయండి, మళ్ళీ ఉల్టా తిప్పి మళ్ళీ షేప్ అనేది తిప్పేసేయండి. అయిపోయింది, చూసారు ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి సైడ్కి. ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా ఇక సైడ్ కూడా నీట్గా కట్ చేసేయండి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక్కడ లోత్ తీసేసుకోండి. ఈ లోతు కూడా ఎలా వచ్చింది చూసారా, ఐబ్రో షేప్లా వచ్చింది. మన మెథడ్ ప్రకారం మనం మార్కింగ్ వేసేసుకున్నాం, కట్ చేసిన తర్వాత ఐబ్రో షేప్ వచ్చింది చూసారా, అలా రావాలన్నమాట. సైడ్కి మనకి కొంచెం అతుకులు పడతాయండి. సో అందుకు నేను ముందుగానే ఇక్కడ వచ్చిన క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇలాగా అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు, ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేయాలి. ఆ రెండు అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్ స్కేల్ నా వైపు పెట్టేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసాను, ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది. వీళ్ళు కొంచెం హైట్ పెంచమన్నారు, బ్లౌజ్ హైట్ డీప్ కూడా పెంచమన్నారనమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా నీట్గా కట్ చేసేసేయండి. ఇక్కడ
ఇప్పుడు మనం తీసుకున్న అది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది పట్టేసుకుని దానికి తిన్నగా ఎక్కడైతే షోల్డర్ వచ్చిందో అక్కడ హైట్ చూసుకోవాలి. ఎక్కడంటే అక్కడ చూడకూడదు, మనకి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్కి తిన్నగా పట్టేసుకోవాలన్నమాట. మెయిన్ డాట్ ఉంటుంది కదా, దానికి తిన్నగా పట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ కావాలి కదా, నెక్ కింద నుంచి చూసుకోండి. ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు నాకు 18.5 వచ్చింది, అంటే 9.5. అదే మనం ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్తే ఎంత వస్తుంది, 10 ఇంచులు వస్తుంది. 9.5కి 10 ఇంచులకి డిఫరెన్స్ చూసారా, ఎందుకంటే వీళ్ళకి బాడీ తక్కువ ఉంది, అదేవిధంగా ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ప్రతిదానికి అలా చూడకూడదండి, మనం బ్లౌజ్ ఫస్ట్ మన ఎదురుగుండా పెట్టుకుని చూసుకోవాలి. అలా అంచనా వేయగలితేనే మనం పర్ఫెక్ట్ టైలర్ అవుతాం. సో కింద లైన్ వేసాం కదా, అక్కడ నుంచి స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎగసగచ్చు కోసం ఒక 1/4 ఇంచు, మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి సగానికి ఫోల్డ్ చేసేసుకుని కింద మనం పట్టికి ఎంత కావాలి అంత ఖర్చు వదిలేసుకుని వీపు పాట హైట్ మార్కింగ్ వేసుకున్నామంటే నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది. నాకు పాత ఒక్క 12 ఇంచులు వచ్చింది, డీప్ నెక్ బ్లౌజే. మనకి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ అనేది కూడా డీప్ నెక్ బ్లౌజ్లకు వస్తుంది, కానీ దీనికి వర్తించదన్నమాట. ఇది చెస్ట్ తక్కువ ఉంది కదా, కింద ఎంతైతే 9.5కి చెస్ట్ మార్కింగ్ వేసామో పైన కూడా అంతే వేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయిపోయింది. ఇది వచ్చేసి మనకి 37వ సైజు బ్లౌజ్ అన్నమాట, ఓకేనా. అందుకని 2.5కి మార్కింగ్ వేసుకోవాలి, 2.5కి వేయకూడదు. ఆర్మ్ లూజ్తో చూస్తే 40A, కానీ అలా వేయకూడదు అన్నమాట. కింద 3 ఇంచులు తీసుకున్నాను, కొంచెం నెక్ రౌండ్ అనేది కొంచెం బ్రాడ్గా తీసుకురమ్మని చెప్పారు, అందుకని పైన 2.5 కింద 3 ఇంచులు. ఇలాగా దగ్గరగా కొంచెం దగ్గరగా తీసుకుంటే ఇంకా బాగా రౌండ్ వస్తుంది ఇలాగా, ఓకేనా. ఇలా రౌండ్ తీసుకుంటే ఇంకా రౌండ్గా వస్తుంది అన్నమాట, యూ షేప్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫుల్ షోల్డరు, అంటే చిన్న సైజ్ చిన్న షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది, 5.7 వచ్చింది. అదే 5.7 కింద కూడా పెట్టేసుకోండి. చంక డౌన్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను, యాక్చువల్గా 6.5 సరిపోతుంది. ఒకసారి 6.5 తీసుకుని చూస్తాను, ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఆర్మ్ లూజ్ ఎక్కువ కదా, అందుకని 6.5 వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ ముందే 6.5 కాకుండా 6.5 తీసుకుని ఎల్ షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ ఎల్ షేప్ దగ్గర 1.5కి మార్కింగ్ వేయండి. ఇక్కడ 1.5కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని ఇవన్నీ కూడా టచ్ అవుతూ కర్వ్ తీసేసేయండి. ఇలాగా ఎల్ షేప్ని టచ్ అవుతూ ఇప్పుడు గీత కింద నుంచి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి చూసుకుంటే నాకు పాతొక 9 వచ్చింది, అంతే, 9 ఇంచులు రాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, చంక డౌన్ దింపుకోవాలి, ఓకేనా. 5.7 కరెక్ట్గానే ఉంది, ఎక్కువ ఏం తక్కువ లేదు. 6.5 ఇచ్చిన ప్లేస్లో 6.5 ఇవ్వాలన్నమాట. 6.5 అనేది అందరికీ రాదు, కానీ వీళ్ళకి చెస్ట్ తక్కువ, ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 6.5 పైనుంచి ఇస్తున్నాను, 6.5, ఓకేనా. 6.5కి మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని అడ్జస్ట్ చేసేసేయండి. ఇక్కడ ఇలాగా నీట్గా అడ్జస్ట్ చేసేయాలి ఇలాగా. సో అయిపోయిందండి. ఇప్పుడు గీత కింద నుంచి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి చెక్ చేసుకుంటే నాకు 9 ఇంచుల కన్నా ఒక గీత తక్కువ వచ్చిందన్నమాట, ఒకటే ఒక గీత. యాక్చువల్గా మనకి 9.5 రావాలి కదా, క్రాస్ చెక్ చేసుకోవాలి. మన ఈ బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే ఈ ఫిట్టింగ్ వస్తుంది, కానీ మన ఫిట్టింగ్ రాదు. అయితే నేను ఇంకోసారి క్రాస్ చెక్ చేస్తున్నాను, 1-2 సార్లు చేయాలండి ఇదంతా కూడా. ఇలా చూసినా కూడా ఒక గీత అనేది నాకు తక్కువ వచ్చిందన్నమాట, 8.9 వచ్చింది. అయితే 9.5 ఉందా లేదా చెక్ చేస్తున్నాను. 9 మీద 2 గీతలు ఉంది, యాక్చువల్గా 9 మీద 3 గీతలు వచ్చినాయి అన్నమాట నాకైతే. ఇక్కడ ఇలాక చూసుకుంటే ఒక గీత కవర్ అయిపోయింది. సో ఒక గీత వల్ల ఏం ప్రాబ్లం లేదు, కానీ మన దగ్గరికి వచ్చిన ఫస్ట్ కస్టమర్ కదా, పైగా ఎక్కడా బ్లౌజులు కుదరట్లేదని మన దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త అయితే ఉండాలి. మ్యాచ్ అయిపోయిందండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు, కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇలా పట్టేసుకుని చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి 33.5, అంటే మనకి 4వ భాగం ఎంత వచ్చిందో మనం టేప్ని 4 ఫోల్డింగ్ చేసేసుకుంటే తెలిసిపోతుంది. ఇలాగా 4 ఫోల్డింగ్ చేసుకుంటే నాకు వచ్చేసి 8 మీద 2 గీతలు, 1 ఇంచ్ కప్పితే 9 మీద 2 గీతలు, అంటే దగ్గర దగ్గర చెస్ట్ లూజు నడుము లూజు సేమ్ అనమాట. ఆర్మ్ లూజ్ మాత్రం 6.5 వచ్చింది చంక డౌన్ మాత్రం, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు నడుము లూజ్కి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు, అంతే అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా.
ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, మళ్ళీ ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి. అర్థమైంది కదా ఆరున్నరకి ఆరు పావుకి డిఫరెన్స్ ఏంటో. ఇక్కడ అంతేనండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి వెనక సైడు. సో బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు తెలుస్తుంది అనమాట అక్కడ మనకి ఆర్మ్ లూజ్ చెస్ట్ దగ్గర మ్యాచ్ అవ్వాలి అని. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, కోరాస్ మన వైపుకి వేసుకోవాలి, ఫోల్డింగ్ ఆపోజిట్లో వేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ అనమాట. ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసేయండి, క్రాస్గా వేసేసుకుని మొత్తం యాస్టీస్గా మార్కింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా వేసుకున్న తర్వాత ఇది క్రాస్ కటింగ్ చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా. సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే నేను నార్మల్ బ్లౌజ్కి హాఫ్ ఇంచు, అదే ప్రిన్సెస్ కట్కి 1 ఇంచ్ తీసుకుంటాను నా మెథడ్లో. మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర, ఎందుకంటే కరువు తిరిగే చోట మనం హాఫ్ ఇంచ్ లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది. నెక్ దగ్గర అదేవిధంగా వీపు పార్ట్లో హైట్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. అయిపోయింది, హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి. నాకు కొంచెమే ఉంది క్లాత్ పర్లేదు, జస్ట్ మనకు అక్కడ హైట్ వచ్చిందని తెలియడానికి మార్కింగ్ వేసుకోవాలి. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు షోల్డర్కి కావాల్సినంత ఖర్చు వదిలేయండి. పైన మనం ఎంతైతే షోల్డర్ పట్టుకుంటామో అంత వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్, ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుని ఇలాగ షేప్ తిప్పేసేయండి. అయిపోయింది ఓకేనా. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఇలా ఉల్టా తిప్పేసుకుని మెయిన్ డాట్ నుంచి తిన్నగా కింద పెట్టేసుకోండి ఫ్లోర్ మీద, చేతిలో పెట్టుకోకండి. పైన షోల్డర్ కుట్టు తెగించి కింద డీప్ వర్క్ ఎంత వచ్చిందో చూడండి, అంటే ఖర్చులతో కలిపి మన షేప్ బెల్ట్ వర్క్ ఖర్చులతో కలిపి 13.5 వచ్చింది. ఇక్కడ కూడా పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి కింద 13.5కి మార్కింగ్ వేసుకున్నాను. ఎల్ షేప్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలా లైన్ వేసేసేయండి. పైన ఖర్చులు ఉన్నాయి, కింద ఖర్చులు ఉన్నాయి, అర్థమైందా? పైన ఖర్చులు తీసేసి కింద ఖర్చులతో కలిపి 12.5 వచ్చిందనమాట, సారీ 13.5 వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. ఇక్కడ నెక్ డీప్ దగ్గర అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని ఇలాగా ఇలా పెట్టుకోవాలి అడ్డంగా స్కేలు. ఓకేనా, స్కేల్ పెట్టుకుంటే మనకి ఇంకా ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ పైన షోల్డర్ కుట్టు తెగించి డీప్ వర్క్ ఎంత వచ్చింది చూడండి, నాకు 7.5 వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువే ఉందన్నమాట, అంటే హైట్ ఉంటారనుకుంటా బాగానే 7.5 ఉంది. హైట్ ఎక్కువ ఉంటారు కాబట్టే బాడీకి తగ్గట్టు ఫ్రంట్ పార్ట్ కూడా ఉంది 7.5. పైన ఫస్ట్ లైన్ నుంచి 7.5కి మార్కింగ్ వేసుకోవాలి. అందులోనే ఖర్చులు వస్తాయి, అన్నీ దాంట్లోనే కలిసిపోతాయి, మీరేం డౌట్ పడక్కర్లేదు. నేను ఆల్రెడీ ఫ్రంట్ నెక్ కూడా కొలిచి చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి దగ్గరగా కర్వ్ తీసుకోండి. అదే స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ అంటే కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకుని రౌండ్ తిప్పుకోవాలన్నమాట. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతుంది నెక్, ప్రాబ్లం లేదు. స్ట్రేట్ కట్ సాగదు కాబట్టి కొంచెం క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఒకసారి చెక్ చేస్తాను, ఎందుకంటే మనం రౌండ్ బాగా రౌండ్ ఇచ్చాం కదా. సో చెక్ చేసి నాకు కొంచెం ఎక్కువ అయింది, పైకి పెట్టుకుని మార్కింగ్ వేసుకుంటా. పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోండి. నాకు కొంచెము ఒక గీత అంత ఎక్కువ అయింది. అలా ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఎక్కువ ఓవర్ డీప్ అయిపోయి భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం పైకి పెడుతున్నాను అంతే, కొద్దిగా లైట్గా పైకి పెడితే సరిపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర ఉక్స్ పట్టి హైట్ పెట్టేసుకుని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి. మన వైపు నుంచి 2.5కి, డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ 1.5 ఇంచ్ ఉంది. ఒకసారి చూసుకోండి ఆది బ్లౌజ్లో కూడా, నేను చెక్ చేసాను అనమాట. ఒకసారి స్టార్ట్ చేసే ముందు అసలు బ్లౌజ్ ఎలా ఉంది ఏంటనేది చెక్ చేశాను. చూడండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్. ఇప్పుడు హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ డాట్ ఎంత హైట్ ఉందో అంత. ఇక్కడ షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి
ఈ రెండింటి మధ్యలో డాట్ కోసం రెండు పవర్కి అయితే తీసుకోవాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, అంటే మనకు ఉక్సుపట్టి దగ్గర డాట్ మెయిన్ డాట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి. అంతే, కుట్టేటప్పుడు మళ్ళీ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర నుంచి క్రాస్గా మనం డాట్ వేసుకోవాలన్నమాట. జస్ట్ మనకి ట్రయాంగిల్ వచ్చేటట్టు ఉండేటట్టే మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి, ఇలాగ రౌండ్గా. ఓకేనా? ఇలాగ ఇక్కడ కూడా అంతే, ఇటు కూడా అంతే. ఇలాగ మనకి కొద్దిగా లోటు వచ్చిందండి క్లాత్ కుట్టేటప్పుడు, నేను ఎలాగ అడ్జస్ట్ చేశాను అనేది చెప్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా షూట్ చేశాను. ఇక చిన్న టక్క పెట్టేసేయండి, ఇక్కడ టక్క పెట్టేసేయండి, ఇక్కడ కూడా అంతే. చిన్న టక్క పెట్టేసుకుని ఇదే మార్కింగ్ అడుగు భాగంలో వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి, హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కోసం మన నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఫస్ట్ మనకి ఈ క్లాత్ మిగులుతుంది. కోరా ఉన్న క్లాత్ని 1.25 ఇంచ్ వరకు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నడుము పట్టీకి అన్నమాట, పక్కన పెట్టేసుకుని ఉన్న క్లాత్ తోటి మన అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్ట్రెయిట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్. లైన్ అనేది స్ట్రెయిట్గా లేకపోతే స్ట్రెయిట్గా చేసేసుకోవాలి. ఇలాగ స్ట్రెయిట్గా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే మీరేం చేయాలంటే, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి సైడ్ జాయింట్ అనేది ఎంత వచ్చింది ఏంటనేది. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట, లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పొడుగు వచ్చేసి ఒక 11.5-12 ఇంచుల వరకు తీసుకుంటున్నాను, 11.5 తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తున్నాను. ఇలాగ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని కింద 1.25 ఇంచ్ పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి. 1.25 ఇంచ్ పైకి వదిలేస్తే నాకు 3 ఇంచులు వచ్చింది. పైన 1.25 ఇంచ్ మాత్రం వదలాలి, కింద ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి మనకి, పైన మాత్రమే ఖర్చులు అన్నమాట. సో తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి 3 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. అదేవిధంగా ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకునేటప్పుడు 1/2 ఇంచ్ పైకి వదిలేయాలి. ఓకేనా? 1/2 ఇంచ్ అనేది పైకి వదిలేయాలన్నమాట ఇక్కడ, ఎందుకంటే పైన 1/4 ఇంచు ఖర్చు, కింద 1/4 ఇంచు ఖర్చు, అందుకని 1/2 ఇంచ్ వదిలేశాను. 3.5 వచ్చింది, 3.5కి మార్కింగ్ వేసుకోండి. మెయిన్ డాట్ దగ్గర కూడా 1/2 ఇంచ్ పైకి వదిలేస్తే నాకు పాతకో 3 ఇంచులు, 2.7 అలా వచ్చిందనమాట. అదే మార్క్ ఇక్కడ వేయండి, ఇలా షేప్ తిప్పేసేయండి. ఇలాగ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకొక లేయర్ కావాలి కదా, ఖచ్చితంగా ఇంకొక లేయర్ కావాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా. సో నా దగ్గర ఈ క్లాత్ మిగిలింది, దీన్ని కట్ చేస్తే మనకి ఇంకొక లేయర్ కూడా వస్తుంది. లేదు మా దగ్గర లేదు క్లాత్ అనుకుంటే మాత్రం వేరే క్లాత్, కొంచెం దగ్గరగా ఉన్న కలర్ ఉన్న క్లాత్ అయినా పర్లేదు, దళసరిగా ఉన్న క్లాత్ ఏదైనా పర్లేదు. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి, ఇక్కడ ఒక చిన్న టక్ పెట్టేసుకుందాం. సో అయిపోయింది, దీని అంతా పక్కన పెట్టేసి నెక్కి పైపింగ్ వేయమన్నారనమాట గోల్డ్ కలర్ తోటి. సో నేను పైపింగ్ వేస్తాను. ఫస్ట్ మనకి ఒరిజినల్ క్లాత్ కూడా బాగానే ఉంది, మనల్ని ఇబ్బంది పెట్టేలా లేదు. దీన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఉల్టా సీదా ఉందండి, నేను చూసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా ఉందా లేదా అని. అయితే మనకి చిన్న బార్డర్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి, రెండు సైడ్లు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసేసాను. ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను నా వైపుకి ఇలాగా. ఇది అయిపోయిన తర్వాత, ఇది కాటన్ క్లాత్ అండి. మరి కాటన్ క్లాత్ అయినప్పుడు మీరు ఎందుకు లైనింగ్ తడిపారు అంటే, ఇది మొత్తం కూడా మేబీ ప్యూర్ కాటన్ కాకపోవచ్చు అనమాట. మనకి లైనింగ్ మాత్రం బాగా కాటన్గా ఉంటుంది, సింక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే కొంచెం వెంటనే ఇలాగ లోపల వాటర్లో పెట్టి వెంటనే తీసేసాను అంతే. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర, బోర్డర్ దగ్గర హ్యాండ్స్ పెట్టేశాను, ఇక్కడ క్రాస్గా పెట్టాను. మిగిలిన క్లాత్లో నేను షేప్ బెల్ట్ అనేది అడ్జస్ట్ చేస్తాను. మనకి సైడ్ కొద్దిగా అతుకులు పడతాయి, ఒరిజినల్ క్లాత్కి అతుకులు అయితే పడవండి, ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువే ఉంది, ఓన్లీ లైనింగ్ క్లాత్కి అతుకులు పడతాయి.
అలాంటప్పుడు మనకి బయటకు బాగా నీట్గానే కనిపిస్తుంది. చూసారా, ఇలాగ అన్నమాట ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాండ్ హైట్ కరెక్ట్గా 10 ఇంచుల వరకు ఉంది, చెస్ట్ తక్కువ, ఆర్మ్ లూజ్ ఎక్కువ, ఓకేనా? అప్పుడు చంక డౌన్ అనేది కిందకి దిగుతుంది. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అది ఎలా తెలుస్తుందంటే చూడగానే చెప్పాలి. చూడగానే చెప్పాలి అంటే మాత్రం మీకు అనుభవం అయినా ఉండాలి, లేక ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవరైనా చెప్తే తప్ప మీకు తెలియదు అనమాట. నేను ఎన్నో బ్లౌజులు కుట్టి నాకు ఇలాంటి బ్లౌజులు రెండు ఒక ఫస్ట్ టైం సెట్ కాలేదనమాట. ఇక్కడ చంక కింద లూజ్ వచ్చింది అని చెప్పారు. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే, వీరికి ఆర్మ్ లూజ్ ఎక్కువ, చెస్ట్ తక్కువ ఉన్నట్టుందని నాకు అలాగ అర్థమైంది. నాకు బ్లౌజ్ చూడగానే అర్థమైపోతుందండి అసలు మనకి బాడీ ఎలా ఉంది, ఆర్మ్ లూజ్ ఎలా ఉందని. అదే ఈ 9 ఇంచులుండి బాడీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆర్మ్ లూజ్కి 1 ఇంచు కప్పితే సూపర్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. అది బాగా ఈజీ అనమాట. ఇవి కష్టమైన బ్లౌజులు. ఈ కష్టమైన బ్లౌజులు ఉన్నప్పుడే మనం మెథడ్ మార్చాలి, అప్పుడే కస్టమర్స్ అనేది మనకి పెరుగుతారు. ఇది ఆన్లైన్ కస్టమర్ నుంచి వచ్చిన బ్లౌజు, మన కటింగ్ నచ్చి మనకి పంపారండి మన ఛానల్లో చూసి. సో మీరేం మనం ఏంటంటే మన మెథడ్లో కట్ చేసి పంపిస్తున్నాం కదా, నచ్చితే మళ్ళీ మనకి పంపిస్తారంట. ఇంకా ఎక్కువ బ్లౌజులు ఉన్నాయి, శాంపుల్ బ్లౌజెస్ అని చెప్పారు. అయిపోయిందండి, ఇక్కడ కూడా ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.